కేటీఆర్ ఎన్నికలకు ఒక ముందు రోజు కొన్ని గంటల ముందు ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. హ్యాట్రిక్ అంటే మూడోసారి మేము హ్యాట్రిక్ కొట్టబోతున్నాము, ఈసారి గురి తప్పదు ఈసారి కూడా అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఒక ఆయన గన్తో షూట్ చేస్తున్నట్టు ఇలా పెట్టినటువంటి ఒక పోస్ట్ ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్గా మారింది. హ్యాట్రిక్ పక్కా అని చెప్పి పెట్టడం, దానికి సంబంధించి పక్కా అని పాటలు కూడా రావడం, కొత్త కొత్త సాంగ్స్, కొత్త కొత్త అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ కూడా వచ్చేసాయి. ముఖ్యంగా కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రకటనలు యాడ్లు చేసిందో, అలాగే ఈ యాడ్స్లో బీఆర్ఎస్ ముఖ్యంగా కేటీఆర్ కూడా సక్సెస్ఫుల్ అయ్యారు. ఎందుకంటే మార్పు కావాలా, మాకు ఇచ్చేది మార్పు ఎవరో తెలుసు కదా, మా కేసీఆర్ అని చెప్పి ఆ యాడ్స్ ఏవైతే ఎన్నికలకు ఒక 3-4 రోజుల ముందు వచ్చిన యాడ్స్ ప్రజల హృదయాల్లో బాగా అంటే బాగా అవి గుచ్చుకున్నాయని చెప్పుకోవాలి. అవి ప్రజల గుండెల్ని తాకాయి, అంత బాగా ఉన్నాయి యాడ్స్. అయినప్పటికీ అదే ధీమాతో కేటీఆర్ కూడా ఉన్నారు, కేసీఆర్ కాకుండా కేటీఆర్ కూడా అదే ధీమాతో ఉన్నాడు. ఏదైతే ఎన్నికల రోజు కేటీఆర్ కొంచెం నిరుత్సాహంగా మాట్లాడినప్పటికీ నెక్స్ట్ డే కేసీఆర్ మాట్లాడుతూ 3 ఫలితాలు, 4 కేబినెట్ సమావేశం ఉంటుందని చెప్పేసి ఆ కేసీఆర్ చెప్పడం జరిగింది. కానీ కేటీఆర్ హ్యాట్రిక్ మనదే అని చెప్పి ఆయన కూడా ఎన్నికల ఫలితాలకు కొద్ది గంటల ముందు ఆయన పెట్టడం జరిగింది. గురి తప్పదు అని చెప్పేసి ఆయన హ్యాట్రిక్ పక్క కొడదాం, గురి తప్పదు అనే ఒక ఫోటోను గన్తో పేలుస్తున్న ఫోజ్ ఇచ్చిన ఒక ఫోటోను కేటీఆర్ పెట్టడం జరిగింది. కానీ గురి తప్పింది కూడా అక్కడ కేటీఆర్ పెట్టిండు. అంటే పెట్టడంతో పాటు ఈసారి నేను అంత షాక్ అవ్వలేదు, అంత బాధపడలేదు. కాకపోతే నేను అనుకోలేదు ఓడిపోతాము, ఓటమితో మాకు అంత బాధ లేకపోయినప్పటికీ నేను ఓడిపోతామని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలాగైనా ప్రజలిచ్చిన తీర్పుకి మేము కట్టుబడి ఉంటాము, ప్రజాక్షేత్రంలో అయితే పక్కగా ఉంటామని చెప్పేసి కేటీఆర్ ఏదైతే పెట్టిన ట్వీట్, చాలామంది బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్ అభిమానులు, కార్యకర్తలు, ముఖ్యంగా కేటీఆర్ అభిమానులు అయితే ఇది ఒక జీర్ణించుకోలేని వార్త, ఇలాంటి టైం మాకు వస్తుందా అని అనుకున్నారు చాలామంది. ఇంకా దళిత బంధు రాదా, రైతు బంధు రాదు, దళిత బంధు కూడా రాదు, అలాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కూడా ఇంకా రావు అని చెప్పి చాలామంది నిరుత్సాహంలో ఉన్నారు. అంటే ఇది ఒక పెద్ద హోరాహోరి పోరు అంతే తప్పితే వన్ సైడెడ్గా కాదు, వన్ సైడెడ్గా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టలేదు, ఇది హోరాహోరి పోరు. డి అంటే డి అన్న క్రమంలో బీఆర్ఎస్ కొంత దూరంలో ఆగిపోయింది, కాంగ్రెస్ ఆ మైల్ స్టోన్ని చేరుకుంది తప్పితే ఇది ఒక వన్ సైడ్ ఎన్నికలు కావని చెప్పేసి అయితే మనం అభిప్రాయం పడచ్చు.